హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కీరదోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా కీరదోసను తీసుకొని చెక్కు తీసేయాలి. చెక్కు తీసిన తర్వాత శుభ్రంగా కడగాలి. పచ్చడికి కావాల్సిన పదార్థాలు ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, వెల్లుల్లి, కొద్దిగా బెల్లం, కొద్దిగా చింతపండు. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి దోరగా వేయించాలి. కీరదోస ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వీటిని కూడా ఇందులో వేసి ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో కీరదోస ముక్కల్ని మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గాలి కీరదోస ముక్కలు. కీరదోసలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది. ఈ పచ్చడిలో మనం ఎక్కడా కూడా వాటర్ యాడ్ చేయట్లేదు. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా చింతపండు, బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, మిక్సీ పట్టినాక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడిని ఈ ఆయిల్లో వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల పచ్చడి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, దేంట్లోకైనా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.